దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న పంచరామ క్షేత్రంలో ఒకటైనటువంటి పుణ్యక్షేత్రం మాణిక్యంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయానికి తెల్లవారుజాము నుండి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం తొలి సోమవారం భక్తులు తెల్లవారుజాము నుండి సప్త గోదావరిలో పుణ్యస్థానాలు ఆచరించారు. స్వామి అమ్మవార్లకు అభిషేకం ప్రత్యేక పూజ నిర్వహించిన ఆలయ అధికారులు భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో తారకేశ్వరరావు మాట్లాడారు. త్రిలింగ క్షేత్రంలో కార్తీక మాసానికి భక్తులకి అన్ని విధాల సౌకర్యాలు ఏర్పాటు చేసాం. అలాగే అభిషేకాలు చేసుకుని కదా చూడండి, వాళ్ళందరూ కూడా అభిషేకాలు చేసుకునే విధంగా పైన కార్పాలను వేసి చలు పనులు చేసాం. వారికి ఏ విధంగా ఇబ్బంది లేకుండా అభిషేకం చేసుకోవచ్చు. అలాగే గుచ్చి దర్శనానికి అలాగే ప్రత్యేక దర్శనాలు కూడా ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేసాం. వాటికి కూడా చలు పనులు ఏర్పాటు చేసాం, వారికి ఏ విధమైన ఇబ్బంది రాకుండా. అలాగే క్యూ లైన్స్లో ఉచిత మంచినీరు, చిన్నపిల్లలకి ఉచిత పాలు కూడా ఏర్పాటు చేసాం. అలాగే ఉచిత ప్రసాదం, అలాగే అన్నదాన ప్రసాదం కూడా మేము ఏర్పాటు చేసాం. భక్తులందరూ కూడా ఇచ్చేసి సోమవారి తీర్థాలు చేయడానికి కోసం. అలాగే సోమవారికి పుష్కరంలో మా వాటర్ కూడా పాత వాటర్ ఫ్రెష్ వాటర్ పెట్టాం. అలాగే బ్లీచింగ్ అని చేసి మొత్తం సింహర్సం పెట్టాం. అక్కడ పోలీసు వారి బందోబస్తు కూడా పెట్టాం. భక్తులు అయ్యప్పలందరూ కూడా హ్యాపీగా స్నానాలు అయి చేస్తున్నారు. సోమవారి తీసుకెళ్ళి శ్రీమాత్రే నమః. సమస్త సన్మంగళానుభవంతో భక్త మహాశీలారా, మాణిక్యాంబాజమైన భీమేశ్వర స్వామినే నమః. శ్రీమాత్రే నమః. భాగర్థావ సంభక్తో భాగర్థ ప్రతిపత్తరే జగదః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. దక్షారామ మాణిక్యాంబాజమైన భీమేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో కార్తీక మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు మరో సోమవారం ప్రాతకాల నుంచి కూడా భక్తులంతా కూడా సప్తగోదా నదీ తీరంలో స్నానం ఆచరించి దీపదానాలు పూజారి కార్యక్రమాలు చేసుకుంటూ స్వామివారికి పంచామృతాభిషేకాలు విశేషించి దీపదానాలు సాయుధనామదానాలు వస్త్రదానం చేతి దానాలు ధర్మాలు చేసుకుంటున్నారు. ఈ దక్షిణ కాశీ ద్రాక్షారామ భీమేశ్వర ఆలయంలో స్వామి ఇక్కడ పంచారామాలు ఒకటిగా త్రిలింగాల్లో ఒకటిగా చెబుతూ ఉంటారు. అమ్మవారి అష్టాశ మహాపీఠాల్లో 12వ పీఠంగా విరాజరుగుతున్న ఈ దివ్యక్షేత్రంలో కార్తీక మాసంలో ఎవరైతే దానం ధర్మం పూజాభిషేకం ఇత్యాది కార్యక్రమాలు చేసుకుంటారో ఐశ్వర్యం ఈశ్వరాదిత్య శివారాధన చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది. అటువంటి కాశీ తర్వాత గారి దక్షిణ కాశీ ద్రాక్షారామ భీమేశ్వర ఆలయంలో ఈ కార్తీక మాసం దానం ధర్మం పూజ అన్నీ కూడా విశేషమైన ఫలితాన్ని ఇస్తాయని చెబుతూ ఉంటారు. కార్తీక దామోదర దేవత ప్రీతిగా ఈ ఆలయంలో అభిషేకాలు పూజా కార్యక్రమాలు భక్తులు చేసుకుని తరిస్తూ ఉంటారు. కాశ్యాంధు మరణాన్ముక్తి, కాశీ వెళ్ళిన మరణిస్తేనే కాశీ విశ్వేశ్వర ముక్తిస్తాడు, మోక్షాన్ని ఇస్తాడు. కానీ భీమేశ్వరుడికి దర్శనం మాత్రమే బతుకొంతకాలం భోగాన్ని చనిపోయి ముందున మోక్షాన్ని ఇస్తాడని భోగమోక్ష ప్రదాయకుడిగా చెబుతూ ఉంటారు. ఈ భీమేశ్వర ఆలయంలో ప్రతిరోజు కూడా భక్తులు పైన దేవస్థానం వారి చేత ఈ చండీ హోమ కార్యక్రమం నిర్వహించబడుతోంది. అదేవిధంగా ప్రతి శుక్రవారం కూడా ఉదయం 10:40 మాణిక్యాంబ విశేషంగా దేవీ ఖడ్గమాలార్చన పూజా కార్యక్రమం నిర్వహించబడుతోంది. భక్తుల యొక్క సౌకర్యార్థం ఆలయంలో కొత్తగా హోమశాల నిర్మాణ కార్యక్రమం చేయడం జరిగింది. అది రేపు బుధవారం ఉదయం 7:15 మంత్రివర్యులు చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారి దంపతుల ఆధ్వర్యంలో దంపతుల చేతుల మీదుగా ఈ దాతల సహకారంతో హోమశాల నిర్మాణం చేయడం జరిగింది. మంత్రివర్యుల చేతుల మీదుగా ఈ యొక్క హోమశాల ప్రారంభ కార్యక్రమం జరుగుతుంది. భక్తులంతా కూడా దేవస్థానంలో జరిగే మహత్తరమైన చండీ హోమంలో పాల్గొని ఆ స్వామివార్ల అమ్మవార్ల దివ్యానుగ్రహాన్ని పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఆలయంలో ఇతర వివరాలు కూడా దేవస్థానం వారు సంప్రదించండి. అమ్మవారి ఆలయంలో స్వామివారిని జరిగే చండీ హోమాలు, రాహుకాల కుంకుమార్చనలో, ఖడ్గమాలార్చనలో పాల్గొని స్వామివార్ల దివ్యానుగ్రహాన్ని పొంది ఆ మాణిక్యాంబ భీమేశ్వరు అనుగ్రహం చేసిన భక్తులంతా కూడా సుఖ సంతోషాలలో ఆయురోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరి ప్రార్థిస్తున్నాం. స్వస్తి. భీమేశ్వర ఆలయంలో భీమేశ్వర ఆలయం ద్రాక్షారామ చండీ హోమ పండిట్ ఇంద్రగంటి రా.